హే ఎవ్రీవన్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్ థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇది సో యాక్చువల్గా నేను రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే రికార్డ్ చేశాను బట్ అట్ అన్ఫార్చునేట్లీ నేను స్టార్ట్ బటనే క్లిక్ చేయలేదు సో దానివల్ల వీడియో రికార్డ్ అవ్వలేదు సో ఇలా స్క్రీన్పై అయితే ఎక్స్ప్లెనే చే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను సో ఫస్ట్ మనకు క్వశ్చన్ వచ్చేసి లెట్ హెచ్కేబి టూ సబ్ గ్రూప్ జీ దెన్ హెచ్కే ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ హెచ్కే ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్ సో ఇలా మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదొక తీరం ఈ తీరం వచ్చేసి సేమ్ లైక్ ఫిఫ్త్ క్వశ్చన్ లానే ఉంటుంది ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో చూసే వాళ్ళు ఏం చేయాలంటే వీడియో చూసిన తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం కూడా చూడండి ఎందుకంటే అట్ ఏ టైం రెండు మీరు క్లియర్ చేసుకోవచ్చు రెండు సేమ్ సేమే ఉంటాయి కాకపోతే ఆ ప్రాబ్లంలో ఓన్లీ హెచ్ సబ్ గ్రూప్ ఇచ్చారు అండ్ ఈ ప్రాబ్లంలో హెచ్ అండ్కే రెండు సబ్ గ్రూప్స్ ఇచ్చారు అంతే ఓకే సో సొల్యూషన్ అయితే చూద్దాం సో నేను క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్సే సొల్యూషన్లో ఫస్ట్ లైన్ రాశాను లెట్ జీబీఏ గ్రూప్ అండ్ హెచ్కే బి టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ సో మనకి ఇక్కడ టూ అయితే ప్రూవ్ చేయమనిచ్చారు హెచ్కే రెండు కలిపి సబ్ గ్రూప్ ఆఫ్ జీ ప్రూవ్ చేయమన్నారు హెచ్కే ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్ ప్రూవ్ చేయమన్నారు సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే టూ కేసెస్ తీసుకోవాలి కేస్ వన్లో మనం హెచ్కే ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్ని ప్రూవ్ చేద్దాం కేస్ టూలో హెచ్కే ఈజ్ సబ్ సబ్ గ్రూప్ ఆఫ్ జి అనేది ప్రూవ్ చేద్దాం సో దానికంటే ముందు టూ పాయింట్స్ అయితే క్లియర్ చేసుకుందాం హెచ్కే రెండు కూడా జీ యొక్క సబ్ గ్రూప్స్ అన్నారు అంటే వాటి యొక్క కాంప్లెక్సెస్ అవుతుంది ఇది సో హెచ్కే రెండు సబ్ గ్రూప్స్ అయినప్పుడు హెచ్కే రెండు కలిపి కూడా కాంప్లెక్స్ ఆఫ్ జి అవుతుంది సో నేను ఫస్ట్ పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హెచ్ కామా కే ఉంది ఓకే అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్కి వచ్చేసి హెచ్కే రెండు కలిపి కాంప్లెక్స్ ఆఫ్ జి అంటే ఇప్పుడు మనకు కై ఏ వాల్యూస్ ఉంటాయో ఏ పాయింట్స్ ఉంటాయో హెచ్కే కూడా సేమ్ పాయింట్స్ని మనం యూజ్ చేయొచ్చు అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం హెచ్ ఇన్వర్స్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అవుతుంది ఎందుకంటే సబ్ గ్రూప్స్ కాబట్టి అండ్ ఇక్కడ హెచ్కే ఇన్వర్స్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు హెచ్కేనే అవుతుంది సో ఇక్కడ కూడా సేమ్ అవుతుందండి ఇక్కడ కూడా సేమ్ అవుతుందని మనకు ఈ టూ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓకే అండ్ ఇక్కడ ఫస్ట్ మనం కేస్ వన్ తీసుకుంటున్నాము అండ్ కేస్ వన్లో ఏంటంటే అజ్యూమ్ హెచ్కే ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ సో హెచ్కేని మనం ఏం చేస్తున్నాము సబ్ గ్రూప్ ఆఫ్ జీగా అజ్యూమ్ చేస్తున్నాం అజ్యూమ్ అంటే ఊహించుకుంటున్నాం హెచ్కే సబ్ గ్రూప్ ఆఫ్ జీ హెచ్కే రెండు కలిపి సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం సో అలా అజ్యూమ్ చేసుకున్నప్పుడు హెచ్కే యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది హెచ్కే అవుతుంది ఎందుకంటే సబ్ గ్రూప్ అన్నాం కాబట్టి హెచ్కే యొక్క ఇన్వర్స్ హెచ్కేనే అవుతుంది ఇక్కడ మైనస్ వన్ ఉంది కదా పవర్గా సో అది పవర్ కాదు రూట్స్ అండ్ ఆల్ రావు అసలు ఈ ప్రాబ్లమ్స్లో థాట్స్ఎమ్లో మనకు మ్యాక్సిమమ్ అసలు రూట్స్ అనేవి ఏవి కూడా లేవు ఓకే సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు హెచ్కే పవర్ మైనస్ వన్ అంటే ఏంటి వీళ్ళు మల్టిప్లై చేసినా నెగిటివ్స్ రావట్లేదు మైనస్ ఉంది కాబట్టి అని సో అస్సలు దానికి అస్సలు మనకు సంబంధమే లేదు పవర్స్తో మైనస్తో ఏది కూడా ఇక్కడ మైనస్ వన్ ఏంటంటే ఇన్వర్స్ అని ఇన్వర్స్ ఇన్ ద సెన్స్ హెచ్కే అంటే హెచ్కే ఇన్వర్స్ అని ఓకే అర్థమైంది కదా ఇది గ్రూప్స్లో ఉంటుంది నేను మీకు ఫస్ట్ లేదా సెకండ్ ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు ఫైవ్ గ్రూప్స్ గురించి చెప్పాను క్లోజర్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ సో దాంట్లోనే ఈ ఇన్వర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దాన్ని బేస్ చేసుకొని హెచ్కే ఇన్వర్స్ అంటే హెచ్కే అని అర్థం ఓకే ఇక్కడ మనం హెచ్కే ఇన్వర్స్ని ఏం చేసామంటే సెకండ్ స్టెప్లో వచ్చేసరికి కే ఇన్వర్స్ అండ్ హెచ్కే ఇన్వర్స్ అని సపరేట్గా తీసుకున్నాం సో చూడండి కే ఇన్వర్స్ అండ్ హెచ్కే ఇన్వర్స్ అని సపరేట్గా తీసుకున్నాం అలా తీసుకున్నప్పటికీ కూడా హెచ్కేనే వస్తుంది కలిపి సో కే ఇన్వర్స్ అంటే కే హెచ్ ఇన్వర్స్ అంటే హెచ్ సో కేహెచ్ కేహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ సో దీన్ని మనం ప్రూవ్ చేసేసాం సో దీన్ని సో థిక్ చేశాను చూడండి దీన్ని మనం ఇక్కడ ప్రూవ్ చేసేసాం సో ఇది అర్థమైంది కదా ఇక్కడ హెచ్ కే ఇన్వర్స్ అంటే కే అండ్ హెచ్కే ఇన్వర్స్ అంటే హెచ్ ఎందుకు చేసామంటే హెచ్కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జి సో హెచ్కే రెండు కూడా సబ్ గ్రూప్స్ ఆఫ్ జి అని వాళ్ళే మనకు క్వశ్చన్లో ఇచ్చారు సో దాన్ని బేస్ చేసుకొని హెచ్ యొక్క ఇన్వర్స్ హెచ్ అవుతుంది కే యొక్క ఇన్వర్స్ కే అవుతుంది ఓకే సో ఇలా మనం ఫస్ట్ కేస్ తీసుకొని ఈజీగా సాల్వ్ చేసేసాం అండ్ నా నెక్స్ట్ చూద్దాం సో కేస్ టూ కేస్ టూలో ఏంటంటే హెచ్కే ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్ని సో ఇక్కడ ఉంది చూడండి హెచ్కే ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్ అని అజ్యూమ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేసేసాం కేస్ వన్లో బట్ స్టిల్ అజ్యూమే చేసుకోవాలి ఊహించుకోవాలి ఓకే ఇలానే ఉంటాయి మన థర్డ్ సెమిస్టర్లో అన్నీ కూడా లాజికల్గా అజ్యూమ్ చేసుకోవడం సో ఇలా ఉంటాయి ఓకే దీన్ని మీరు ఇంకా అలవాటు చేసుకోవాలి ఎందుకు అజ్యూమ్ చేసుకోవాలి సో ఇలాంటి క్వశ్చన్స్ అసలు రాకూడదు మీ మైండ్లో ఓకే సో దీన్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి అజ్యూమ్ చేసుకొని ఇక్కడ మనం సెకండ్ థింగ్ని ప్రూవ్ చేయాలి సెకండ్ థింగ్ ఏముంది మనకి ఇక్కడ హెచ్కే ఇస్ ద సబ్ గ్రూప్ ఆఫ్ జి అనేది ప్రూవ్ చేయాలి హెచ్కే రెండు కలిపి యాక్చువల్గా అయితే రెండు సపరేట్ సపరేట్గా సబ్ గ్రూప్సే బట్ రెండు కలిపి కూడా సబ్ గ్రూప్స్ ఆఫ్ జిఏనా అనేది ప్రూవ్ చేయాలి దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఇక్కడ హెచ్కేఇజ్ ఈక్వల్స్ టు కేహెచ్గా తీసుకుంటున్నాం ఓకే సో ఇలా ఇక్కడ మనం హెచ్కేఇజ్ ఈక్వల్స్ టు కేహెచ్గా తీసుకున్న తర్వాత హెచ్కే హెచ్కే ఇన్వర్స్ హెచ్కే తీసుకున్నాం హెచ్కే యొక్క ఇన్వర్స్ కూడా తీసుకుంటున్నాం ఈజ్ ఈక్వల్స్ టు హెచ్కే యాజ్ ఇట్ ఈస్గా రాసి హెచ్కే ఇన్వర్స్ని డివైడ్ చేసుకుంటున్నాం సేమ్ లైక్ ఇక్కడ ఇక్కడ చేసినట్టే ఇక్కడ డివైడ్ ఇన్ ద సెన్స్ సపరేట్ చేసుకుంటున్నాం హెచ్కే ఇన్వర్స్ని కలిపి రాసాం కదా మనం ఇక్కడ దీన్ని కే ఇన్వర్స్గా హెచ్ ఇన్వర్స్గా సపరేట్ చేసుకుంటున్నాం అంతే ఓకే అలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ కేని కే ఇన్వర్స్ని బ్రాకెట్స్లో పెట్టాం ఇక్కడ ఈ స్టెప్లో బ్రాకెట్స్లో పెట్టాం సో ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంది కదా సో నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడున్న ఈ పాయింట్స్ ఉంది కదా దీన్ని అండ్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ని నేను ఈ సైడ్కి రాసాను సో దాన్ని నేను స్వైప్ చేస్తాను సో యూరిటీస్ ఓకే సో నేను హెచ్కే హెచ్కే ఇన్వర్స్ వన్ సైడ్ తీసుకున్నాను కదా సో దాన్ని రాసేసి కే అండ్ సో నెక్ ఇక్కడ ఉంది కదా నేను మళ్ళీ స్క్రోల్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది సో ఇలా ఉండింది చూడండి అక్కడ స్టెప్ అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఉండింది ఆ సంథింగే ఇది ఓకే అండ్ ఇలా మనకు అక్కడ ఒక స్టెప్ ఉండింది మనం ఏం చేస్తున్నాము ఈ స్టెప్కి వచ్చేసరికి కే అండ్ కే ఇన్వర్స్ని తీసేసి ఓన్లీ కేని రాసుకుంటున్నాం అలా ఎందుకంటే కే అనేది సబ్ గ్రూప్ అండ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ జీ కాబట్టి కే అండ్ కే ఇన్వర్స్ని మనం ఓన్లీ కేగా కూడా రాసుకోవచ్చు అదే నేను ఈ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో కొన్ని అరే అరేజ్ చేసేస్తాను సో నౌ సి కే అండ్ కే ఇన్వర్స్ని ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతుంది ఎందుకంటే కే ఈజ్ ఎ సబ్ గ్రూప్ అండ్ ఆల్సో ఎ గ్రూప్ ఆఫ్ జీ కాబట్టి కేకే ఇన్వర్స్ని కేగా రాసుకోవచ్చు మనం ఓకే అండ్ నా ఈ స్టెప్లో హెచ్ అండ్ కేని కలిపి ఇక్కడ రాసాం అండ్ దెన్ దాని తర్వాత మళ్ళీ కేని వన్ సైడ్ కే హె హెచ్కే అంటే కేహెచ్ అవుతుంది వై బికాస్ యూ కెన్ సీ య సో మనం సెకండ్ కేస్ స్టార్టింగ్ ఏం చేసాం హెచ్కే ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్ తీసుకున్నాం సో మనం హెచ్కే ఎక్కడైతే రాస్తామో అక్కడ కేహెచ్తో రిప్లేస్ చేయొచ్చు కేహెచ్ ఎక్కడైతే రాస్తామో అక్కడ హెచ్కేతో రిప్లేస్ చేయొచ్చు సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో ఫిక్స్ చేసేయండి ఓకే సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సో దాన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ హెచ్కే ఉంది కదా సో దాన్ని కేహెచ్తో రిప్లేస్ చేసుకున్నాము రిప్లేస్ చేసుకున్న తర్వాత కేని సపరేట్ చేసేసి హెచ్ అండ్ హెచ్ ఇన్వస్ని వన్ గ్రూప్లో పెట్టేశాం బ్రాకెట్స్లో ఇలా పెట్టుకున్న తర్వాత హెచ్ అండ్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అవుతుంది వై బికాస్ సేమ్ లైక్ దిస్ కే లాగానే హెచ్ సబ్ గ్రూప్ అండ్ ఆల్సో గ్రూప్ దాని మీద బేస్ చేసుకుని హెచ్ హెచ్ ఇన్వస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అవుతుంది సో మనకేమొస్తుంది ఇక్కడ ఈ స్టెప్ తర్వాత ఇది వస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి సో జస్ట్ లుక్ యూ సో కేహెచ్ ఉంది కదా కేహెచ్ని మళ్ళీ మనం హెచ్కేతో రీప్లేస్ చేసాం ఎందుకంటే మనకు దగ్గర మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా హెచ్కేని కేహెచ్గా కేహెచ్ని హెహెచ్ ఈజ్ ఈక్వల్ పెట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం కేహెచ్ ప్లేస్లో హెచ్కే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ ద ఫినిష్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ సో ఫినిషింగ్ ఇది సో ఇక్కడ కేహెచ్ని మనం హెచ్కేతో రిప్లేస్ చేసేసాము అండ్ తర్వాత మనకు సైడ్కున్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకొని ఈ కేహెచ్ని ఇక్కడ రాసేసాము సైడ్కున్నది అంటే ఇదేంటి అనుకుంటున్నారేమో సో నేను జూమ్ చేసి చూపెడతాను సో యూ కెన్ సీ హియర్ సో ఇదే ఇక్కడ రాసాను అండ్ ఇదే సేమ్ ఇది ఓకే ఇది సేమే అండ్ ఆల్సో ఇక్కడ రాసింది కూడా సేమే ఓకే నాకు స్పేస్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఇలా రాసాను అంతే ఓకే సో మనకు హెచ్కే ఇంటూ హెచ్కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్కే వచ్చింది సో ఇలా వచ్చేసిందంటే హెచ్కే అనేది ఒక సబ్ గ్రూప్ ఆఫ్ జి అని ఎందుకంటే హెచ్కే హెచ్కే ఇన్వర్స్ హెచ్కే హెచ్కే ఇన్వర్స్ రెండు కలిపి ఎలా వచ్చాయి బికాస్ హెచ్కే సబ్ గ్రూప్ హెచ్కే ఒక సబ్ గ్రూప్ అయినందుకే హెచ్కే అండ్ హెచ్కే ఇన్ వజా ఇలా జాయిన్ అయ్యి వచ్చేసాయి సో దాన్ని బేస్ చేసుకొని హెచ్కేదే సబ్ గ్రూప్ అనేసి సెకండ్ కేస్లో మనం ప్రూవ్ చేసాం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది దిస్ క్వశ్చన్ సో మనం ఫస్ట్ కేసులో ఏం చేసాం హెచ్కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ అని అజ్యూమ్ చేసుకొని కేహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్కే అని ప్రూవ్ చేసాం అండ్ మళ్ళీ ఇక్కడ నుంచే ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసేసుకొని సెకండ్ కేసులో హెచ్కే ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్ని అజ్యూమ్ చేసి హెచ్కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి అని ప్రూవ్ చేసేసాం సో ఇలా మన సెవెంత్ క్వశ్చన్ అయితే ఫినిష్ అయింది అండ్ దీన్ని మీరు ఏం చేయాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇప్పుడు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వేరే చాప్టర్స్ నుంచి ఉంటుంది సో ఇప్పటికైతే మనం ఫస్ట్ సెకండ్ కంప్లీట్గా కవర్ చేసాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కొన్ని వచ్చేసి ఐ గెస్ పెర్మిటేషన్ చాప్టర్ నుంచి లాస్ట్ క్వశ్చన్ చెప్పాను అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్ నుంచి ట్రై చేద్దాం కవర్ చేయడానికి సో ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీరు ఫాలో అయితే కొన్ని షార్ట్స్ అటెండ్ చేయొచ్చు అండ్ ఆల్ ఎస్ఎస్ మ్యాక్సిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఆల్ ఎస్ఎస్ కవర్ చేయొచ్చు సో ఇలా మీరు మోర్ దాన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ కన్ఫామ్గా పాస్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్తో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరైనా సో పాస్ అవ్వలేని వాళ్ళు మ్యాథ్స్ని డిఫికల్ట్గా ఫీల్ అయ్యేవారు వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ గురించి అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ ఇంకా వేరే వీడియోస్ కూడా చూడండి నేను యూనిట్ వైజ్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఈజీగా ఉంటుందని యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అప్లోడ్ చేస్తున్నాను సో మీకు ఏ యూనిట్ యూజీగా అనిపిస్తే అలా దాని మీద బేస్ చేసుకొని త్రీ యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలు ఈజీగా అబౌ ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అండ్ ఇంకా రిజల్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పెడుతూ ఉంటాను సో అవన్నీ చూడాలంటే ఫస్ట్ యూ హావ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఆల్సో డూ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అబౌట్ అవర్ ఛానల్ అండ్ దెన్ థ్యాంక్ యూ